ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఆ సినిమా కోసం కాస్త డిఫరెంట్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారనే విషయం అయితే తెలిసింది ఇప్పటి వరకు అఫీషియల్ లుక్ అయితే బయటకు రాలేదు కానీ ఆయన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటోలతో ఆయన లుక్ కి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వస్తుంది దేవరా సినిమాలో కాస్త ఎక్కువ జుట్టుతో కనిపించిన ఎన్టీఆర్ వార్ టూ కోసం ఆర్మీ స్టైల్ హెయిర్ కట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అనిపిస్తోంది తాజాగా ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన ఎన్టీఆర్ ఇలా చిన్న కొడుకుతో ముచ్చట్లాడుతూ ముద్దులాడుతూ ఉండగా ఫోటో క్లిక్ అనిపించారు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ చాలా బాగుంది వైట్ అండ్ వైట్ డాపింగ్ షూట్ లో బలే ఉన్నాడంటూ నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్మీ హెయిర్ స్టైల్ తో చాలా ఫిట్ గా ఎన్టీఆర్ ఉన్నారని ఇలా ఏదైనా సినిమాలో చూస్తే బాగుండు అనుకుంటున్నారు మేకర్ విషయం ఏమో కానీ హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం వార్ టూ సినిమాలో ఇలా అయితే సమాచారం అందుతోంది ఎన్టీఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు కనుక ఇప్పుడు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ఆఫీస్ ను షేక్ చేసే విధంగా ఉంటుంది ఇటీవల వచ్చిన దేవరా సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకున్న విషయం మన తెలుసు రికార్డు స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న దేవరా సినిమాకు పార్ట్ టూ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి పార్ట్ టూతో తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రశాంత్ డైరెక్షన్ లో ఉంటుంది చాలా కాలం క్రితమే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ కి సంబంధించిన ప్రకటన అయితే ఒకటి విడుదలైంది కానీ ఎన్టీఆర్ త్రిబులార్ దేవరా సినిమాల్లో బిజీగా ఉండగా ప్రశాంత్ నిల్ సాలార్ మూవీతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది వచ్చే ఏడాదిలో వీరు కాంబో మూవీ పట్టాలకి రెండు వేల ఇరవై ఆరులో లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా వీరు కాంబో మూవీ ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు వార్ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వార్ టూ లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడనైతే సమాచారం వినిపిస్తోంది